नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु महाशिवरात्रि సందర్భంగా చీరాల నుండి కోటపకొండకు 45 ప్రత్యేక బస్సులు శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు నేతాజీ సేవా సమితి సేవల అభినందనీయమన్న చీరాల వన్ టౌన్ సీఏ మల్లికార్జున రావు పర్చూర్ అంబేద్కర్ కాలనీలో ప్రజావేదిక దళిత ఐక్యవేదిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యూల్ ప్రచారం చేనేతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలక్ష్యం చేస్తున్నాయన్న జాతీయ చేనేత ఐక్యవేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు శీల వెంకటేశ్వర్లు ప్రజా ఉద్యమాల అభ్యర్థులను గెలిపించాలని కోరి నైజ్వా రాష్ట్ర అధిష్టాలు డి రమాదేవి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే చీరాలలో కరణం వెంకటేష్ను గెలిపించాలన్న నియోజకవర్గ పరిశీలకులు మురుగుడు హనుమంతరావు చీరాలలో మెగా జాబ్ మేడా 930 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు శివరాత్రి పండుగ సందర్భంగా చీరాల ఆర్టీసీ డిపో నుంచి కోటపకొండకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం జే శామ్యూల్ తెలిపారు చీరాల ఆర్టీసీ డిపో నుండి పర్చూర్ మీదుగా కోటపకొండకు వెళ్ళేందుకు 45 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు చీరాల నుంచి కోటపకొండకు వెళ్తాయన్నారు 100 రూపాయలు టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు చీరాల కోటపకొండలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు చినకంజాం తిరునాళ్ళకు వెళ్ళే ప్రయాణికుల కోసం ఆ రూట్లో 18 బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయన్నారు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు శివరాత్రి పండుగ సందర్భంగా చీరాల పట్టణంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో చీరాల శివాలయంలో నల్లగాంధి బొమ్మ సెంటర్ శ్రీగంగా భ్రమరాంబ సమేత రుద్రలింగేశ్వర స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు స్వామివారికి విశేష ద్రవ్యాభిషేకాలు పూజలు చేశారు విశేష అలంకరణలో దర్శనమిచ్చిన శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు నేతాజీ సేవా సమితి సేవల అభినందనీయమని చీరాల వన్ టౌన్ సీఏ వి మల్లికార్జునరావు అన్నారు నేతాజీ సేవా సమితి సేవా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు తొలుత పేరాల చిన్నరథం సెంటర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించారు పేదలకు రిక్షా కార్మికులకు ఉచిత అల్పహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి పవని భానుచంద్రమూర్తి సత్యనారాయణ హరిహర్రావు నాగేశ్వరరావు నరేష్ అన్నంరాజు సుబ్బారావు రవికుమార్ పాల్గొన్నారు కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని ప్రతి నెల నెలలో రెండు సార్లు చేయడం అనేది ఇంకా అభినందించాల్సిన విషయం మీ అందరూ కూడా చాలా ఎంతో ఉన్నతమైన గొప్ప మనసుతో ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా అభినందనీయులు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం ముందుగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు నేతాజీ సుభాష్ చంద్ర గారి పేరు మీద చేస్తున్నందుకు మన స్వతంత్ర సమర యోధుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకట వేలుతో ప్రకటించి మహా స్వతంత్ర సమర యోధుడికి నిజంగా ఈ రోజున మనం చాలా ఎంతో రుణపడి ఉన్నాం భారతీయులు అంతా కూడా ఇంకా ఎంతో మన తరతరాలు కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పేరు చెప్తేనే మన అందరిలో కూడా రక్తం ఉరకలేస్తూ ఉంటుంది ఈ పేరాల చిన్నరథం సెంటర్లో రిక్షా కార్మికులు అయితేనేమి
బెగ్గర్స్ అయితేనేమి అనాథలైతేనేమి చాలామంది ఉంటారు వారందరినీ కూడా చూసి వాళ్ళకి అల్పాహారం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సేవా సమితి తరఫున చేస్తూ ఉంటాం మరి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన గౌరవ అతిథిగా చీరాల మంటం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లికార్జునరావు గారు విచ్చేశారు వారికి మా ధన్యవాదాలు మా ఈ కార్యక్రమానికి వారు వచ్చి ఈ కార్యక్రమంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ మమ్మల్ని మెచ్చుకోవడం మమ్మల్ని ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాము మరి అలాగే నేతాజీ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం పోయిన సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఆ తర్వాత ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అలాగే వేసవిలో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయవచ్చు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద మనసుతో మరి అన్నార్థులు ఎవరైతే అనాథ సభ్యులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అలానే చీరాల నియోజకవర్గం మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సేవా సమితి తరఫున అనేక కార్యక్రమాలు చేస్తాం పర్చూర్ అంబేద్కర్ నగర్ నందు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నీలం శామ్యుల్ మోజెస్ను బలపరిచి ఓటు వేసి శాసన మండలికి పంపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం నిలబడే వ్యక్తులను బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో పర్చూర్ అంబేద్కర్ నగర్ నివాసి గేరా స్వరాజ్ ఎడ్లపల్లి శామ్యుల్ గద్దే ఆనంద్ నరిగల కిషోర్ పాల్గొన్నారు నియోజకవర్గం తూర్పు రాయలసీమ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల నుండి సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరూ కలిసి పట్టభద్రులు మన నీలం శామ్యుల్ మోజెస్ గారికి మీ అమూల్యమైనటువంటి ఘనమైన ఓటు ఇచ్చి సామాజిక న్యాయానికి అర్థం చెప్పాల్సిందిగా మనవి చేసుకుంటూ ప్రసార నిమిత్తంగా ఈ యొక్క అంబేద్కర్ నగర్లో పర్యటిస్తూ ఉన్నాం పట్టూర్లో దయచేసి పట్టుభద్రులందరూ కూడా పట్టుభద్రులు కన్నటువంటి తల్లిదండ్రులు కూడా మన బిడ్డలకి ఓట్లు మన ఓట్లు మనం వేసుకోవాలి అని చెప్పని కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాలని చెప్పని ప్రతి తల్లి జాతీయ చేనేత ఐక్య వేదిక బాపట్ల జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో చీరాల నియోజకవర్గ కమిటీ మండల కమిటీలు నియమించారు కొత్తగా ఎన్నికైన నియోజకవర్గ మండల కమిటీ సభ్యులందరికీ నియామక పత్రాలు అందించారు బాపట్ల జిల్లా అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు మాకు 24,000 రూపాయలు చేనేత చెప్తున్నారు మగ్గాలు ఉన్న వాళ్ళకి కానీ దీనికి అనుబంధంగా మరో 9 ఉప కుల వృత్తులు ఉన్నాయి ఒక మగ్గం వల్లనే చేనేత బట్ట తయారవదు కండలు చుట్టేవాళ్ళు రంగులు వేసేవాళ్ళు పరుగులు చేసేవాళ్ళు ఆసు తోడేవాళ్ళు అచ్చులు కట్టేవాళ్ళు పంజలు కట్టేవాళ్ళు మలలు కట్టేవాళ్ళు ఈ విధంగా 9 రకాలు ఉన్నాయి మేము గత 2-3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాం మాకు చేనేతలకి 24,000 ఇచ్చేటట్టే వాళ్ళని కూడా దీనికి అర్హులుగా ప్రకటించి వీళ్ళందరికీ ఇవ్వాలనేది మా డిమాండ్ అదీ కాకుండా చేనేత కులాలకి ఈ రాష్ట్రంలో చేనేతలు 17% ఉన్నారు ఈ చేనేతలంటే పద్మశాలి పట్టుశాలి దేవాంగ తొగట తొగటవీర క్షత్రియ కూర్మ ఇలాంటి 18 కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మేము కూడా ఈ చేనేత కులాలన్నీ తక్కువ ఓటరేం కాదు మాకు ఇన్ని 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే లేదు మాకు ఈ విషయంలో రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అది కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు ఎమ్మెల్సీలు ఇస్తామని అందులో కూడా 50% ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు 14 ఎమ్మెల్సీలకి పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇందులో మాకు మా చేనేత వర్గాలకు చెందిన వాళ్ళని ఎమ్మెల్సీలుగా తీసుకోవాలని మరీ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అలాగే మా చేనేతలు కూడా మిగతా ఉప కుల వృత్తులకు ఈ 24,000 కాకపోయినా కనీసం ఒక 15,000 ఆ కుటుంబాలకు కూడా ఇచ్చి ఆ మహిళల్ని మా చేనేత కుల వృత్తులు పనిచేసే మహిళల్ని గౌరవించి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క సభ్యులకు ఇప్పుడు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది చీరాల నియోజకవర్గ అధ్యక్షులుగా గుండపు పూర్ణచంద్రరావు గారు నియమించడం జరిగింది
ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి ఉపాధ్యాయ అభ్యర్థి పి బాబురెడ్డిని గెలిపించారని ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి కోరారు. చీరాల ఎన్జీఓ భవన్లో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోరుతూ సమావేశం నిర్వహించారు. గత మూడేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. పీఆర్సీ డీఏలు ప్రశ్నించినందుకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని కోరినందుకు ఎన్నికలకు ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులపై అరెస్టులు నిర్బంధాలు ప్రయోగించి దాడులకు పూనుకుందని గుర్తు చేశారు. ఇలాంటి ప్రజా సమస్యలను చట్టసభలో చర్చించేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల వాడి వినిపించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభకు యూటీఎఫ్ జిల్లా నాయకులు బండి భిక్షాలు అధ్యక్షత వహించారు. సభలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరవతిన సూరిబాబు, ఏఐటీయూసీ నాయకులు మేడా వెంకట్రావు, రిటైర్డ్ ఎంజీఓ గాది హరిహరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాల అంజయ్య, సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, సిఐటియు అధ్యక్షులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు రవి పాల్గొన్నారు. బూత్ కన్వీనర్లు, గృహ సారథులు రానున్న ఎన్నికల్లో బాధ్యతాయుతంగా పనిచేసే పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ విజయానికి పాటుపడాలని చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక గోలీ సదాశివరావు కళ్యాణ మండపంలో బూత్ కన్వీనర్లకు, గృహసారథులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న కణం వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు చిన్న కన్వీనర్ కందుల రవీంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానివ్వండి, చిత్తశుద్ధితోటి ఎలాంటి ఆటంకాలు లేకుండా మధ్యలో దడాలు క్రమేణా లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వాళ్ళు గమనించే విధంగా
పెన్షన్ కార్యక్రమం కానీ తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా నేరుగా లబ్ధిదారుకే చందాదారు చేసినటువంటి పేరు పోతున్నందు వల్ల చాలా వరకు మనకు వెసులుబాటు కలిగిందని చెప్పి మనం చెప్పడం కాదు. అదేవిధంగా చీరాల ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన వంతు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మనకి ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముందు సహకారాన్ని ఆయన అందించడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి ఉన్నాయి. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు కూడా ఇంటింటికి గర్భగడి ఫస్ట్ టైం చూడటం ఎందుకంటే వీడు ఎంతమంది సుఖంగా పైకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయినా పుట్టినటువంటి వాడు వెంకటేష్ని మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తర్వాత పుట్టాడు. అది కూడా ఈ చీరాలోనే మన కార్బన్ మండల గారి హాస్పిటల్ కార్బన్ మండల హాస్పిటల్ అంటే తెలుసు కదా సార్బన్ సెంటర్ అంటారు హాస్పిటల్ వాడు పుట్టింది. నేను ఎమ్మెల్యే ఫలితంగా అంటే ఇద్దరు దాదాపు అక్కడ ఇద్దరు కూడా హాస్పిటల్నే కొత్తగా రాబోయేటటువంటి ఎమ్మెల్యేగా మరి పదవి వచ్చిన తర్వాత ఎంతకన్నా ఎన్నికలుగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరి మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మరి అసెంబ్లీలో మాట్లాడి వాటి అన్నింటిని కూడా తీర్చిదిద్దేటటువంటి సత్తా ఉన్నటువంటి మనం కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అట్లానే వెంకటేశ్వర గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా తెలియజేస్తూ మరలా నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అవసరమైతే ముఖ్యమంత్రి గారి చుట్టుపక్కల తీసుకెళ్తాం. ఏ విషయాన్నైనా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలియజేస్తాం. మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అంటే మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నాము. మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిండింది. ఈ సంక్షేమ పథకాలను మనం వాలంటీర్ల ద్వారా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కానీ దీని ప్రచారంలో ఎక్కడో చోట ఎంతో మందిని వెనుకబట్టాలనే ఆలోచనతో మన పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకొని మనం ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఈ సంక్షేమ పథకాల్లో కానీ వీటన్నిటిని కూడా మన కార్యకర్తలతోటి ప్రజలకు చెప్పించాలని చెప్పి మన పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకుందామని చెప్పి మనకు మనంగా తయారు చేసుకున్న వ్యవస్థనే ఈ గృహసాధన వ్యవస్థ అని అందరికీ ఇచ్చేలా తెలియజేస్తాం. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5,25,000 గృహసాధనలు 45,000 సచివాలయ కన్వీనర్లు ఉంటే ప్రమాదమే. అంతా కూడా 5,85,000 మంది 1,50,000 గృహాలను సందర్శిస్తాం మనం. అదేవిధంగా ఈ గృహసాధన ద్వారా 5 కోట్ల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా కలుసుకునే వెసులుబాటు మనకి ఈ వ్యవస్థ ద్వారా మనకు వచ్చిందని మీ అందరూ గుర్తుంచుకుంటా ఉన్నాం. అయితే మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఒక డౌట్ రావచ్చు, వాలంటీర్లు ఇస్తా ఉన్నారు కదా, వాలంటీర్లు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి ఇస్తా ఉన్నారు కదా, మళ్ళా ఈ గృహసాధనలు ఏంటి, వాళ్ళకి మాకు తేడా ఏంటి, ఈ గృహసాధనలు వచ్చి మా వాలంటీర్ వ్యవస్థను ఇబ్బంది పెడతారా అని వాళ్ళు డౌట్ పడవచ్చు. దానికి కూడా వచ్చి నేను క్లారిటీ ఇస్తాను. వాలంటీర్లు అనేవాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఎవరు భోజనం చేసి వెళ్ళకపోయినా మళ్ళీ వెనక పిలిపిస్తారు తప్పకుండా. మీ అందరు కూడా ఈరోజు ఇందాక మొదట్లో చెప్పా మా చైర్మన్ గారు లేడీస్ లేడీ వస్తారేమో అన్నారు. నా లేడీసే ముందు వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా చైర్మన్ గారు తరఫున. ముఖ్యంగా ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరైనందుకు, మీ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ మనం కూడా జనాల్లో కూడా గట్టికి తీసుకెళ్లాలా, మీ అందరు కూడా గట్టికి చెప్పాలని, ఒక్కసారి మీ అందరి చేత వినాలని మీ అందరూ కూడా కోరుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చీరాల NRNPM హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమానికి
విశేష స్పందన లభించింది. 19 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 930 ఉద్యోగాలకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్ డ్రైవ్కు ఎస్ఎస్సీ ఇంటర్ ఐటీఐ డిగ్రీ బీటెక్ డిప్లొమా ఫార్మసీ పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి రమాదేవి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ఐ నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగం అనేది కీలకంగా మారిందని చెప్పారు. ప్రతి ఉద్యోగానికి పోటీ పెరిగిందని, ఆ పోటీలో విజేతగా నిలిచేందుకు అందరికంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్నారు. చదువుకుని ఖాళీగా ఉండే బదులు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడపాలని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఘంటా సుధాకర్, శివప్రసాద్, టీపీఓ రామకృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు 17వ తేదీ అనగా ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 19 కంపెనీలు పాల్గొంటున్నాయి. 930 వేకెన్సీస్ ఉన్నాయి. అభ్యర్థులు కూడా 300 మందికి పైగా వచ్చి ఉన్నారు. ఈ అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూని ఫేస్ చేసి వారందరూ కూడా జాబ్ పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమము ఇలాంటి జాబ్ మేళాలు కూడా నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయి. వచ్చిన కంపెనీలన్నీ కూడా చాలా మంచి కంపెనీలు వచ్చున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ అభ్యర్థులు ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. ఏపీఎస్ఎస్డీసీ తరఫు నుంచి అనేక జాబ్ మేళాల్లో భాగంగా ఈరోజు చీరాల పట్టణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 19 కంపెనీస్ కూడా రావడం జరిగింది. మీ అందరినీ కూడా సెలెక్ట్ చేయడానికి సరే వచ్చిన వాళ్ళందరూ కూడా మీ పర్ఫార్మెన్స్ని చూపించి అందరూ వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ కావాలని కోరుతున్నాను. ఇట్లాంటి అవకాశాలు మనకి చాలా తక్కువగా వస్తుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మన డిఎస్డిఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మనం ఈవినింగ్ సాయంత్రం వరకు కంటిన్యూ చేద్దాము. కాబట్టి మీరందరూ కూడా మీ ఎఫిషియన్సీని నిరూపించుకొని అందరూ కూడా జాబ్స్ పొందుతారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాపట్ల జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందన్నారు. రైతులకు 6,000 రూపాయలు ఇస్తోందన్నారు. ఇటీవల హైవే మీద విమానాలు కూడా ల్యాండ్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కన్నా కూడా మోదీ ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకుని అధికారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరోపల్లి కుమార్, మూబల వెంకటరమణ, నాగేశ్వరరావు, భరణి తదితరులు పాల్గొన్నారు. కానీ పోస్ట్ ఆఫీస్ని లైవ్లో ఉంచారు. అందుకని డిపాజిట్ కలెక్షన్ చేయడం కానీ, మోడీ గారి సంక్షేమ పథకాలను అమలు చేయడం కానీ, పోస్టల్ ద్వారా పోస్టల్లో ఎన్ఆర్ఈ చేసి శాలరీస్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం కానీ, ఇప్పుడు పోస్టల్ రైల్వే కలిసి అనుసంధానంతో సపోజ్ చీరాల రైల్వే స్టేషన్కి పోస్టల్ వాళ్ళు విశాఖపట్నం ఒక పార్సెల్ పంపించారు. కానీ ఇక్కడ కలెక్ట్ చేసినటువంటిది రైల్వే స్టేషన్కి ఇస్తారు, రైల్వే పోస్టల్కి, ఆర్ఎంఎస్కి. రైల్వే వాళ్ళు విశాఖపట్నం పోస్టల్లో మనం కలెక్ట్ చేసుకుంటారు, అక్కడ వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. ఈ విధంగా ఇలాంటి రకాలైనటువంటి అనేక కల్పన ఇవాళ కేంద్రం చేస్తుంది. తద్వారా దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయాలు తక్కువ, అభివృద్ధి ఎక్కువ, అలానే సంక్షేమం ఎక్కువ. ఇలాంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ముందుకు వెళ్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచనలు, మోడీ యొక్క విజన్ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. కుటుంబ రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు మూడు చోట్ల నుంచి కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. చిత్తూరులో 23 దయాకర్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. అట్లా ముగ్గురు కూడా నామినేషన్లు
దాఖలు చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానంగా ఈ వేళ రావడానికి కారణం ఈరోజు ఈవేళ 17, రేపు 18, 19. ఈరోజంతా బాపట్లకు సంబంధించిన కార్యకర్తలతో, అలానే చీరాలకు సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. అద్దంకి అసెంబ్లీలో కార్యకర్తలు అక్కడ ఎవరు పనిచేయాలి, ఇవాళ ఒక కాలేజీని కూడా సందర్శన చేస్తాను. ఆ విధంగా కన్సాలిడేట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేయడం, ప్రధానంగా ఈ రాష్ట్రంలో మోడీ గారు 860,000 కోట్ల రూపాయలు అభివృద్ధి, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధులను వివరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి, గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి కార్పొరేషన్ వరకు, మున్సిపాలిటీ దగ్గర నుంచి రెగ్యులర్గా జరిగేటువంటి అభివృద్ధి, ఒకటి నేషనల్ పాలసీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కారిడార్స్ కావచ్చు, వాటి ద్వారా విస్తరించే పరిస్థితి. ఇవాళ బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్ళేటువంటి రోడ్డు మూలంగా పారిశ్రామీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఇలాంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 4 పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అనే దాన్ని వివరిస్తూ, సంక్షేమం కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వంలో అత్యద్భుతంగా జగనం మించినటువంటి సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారి మూలకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, ఎరువుల సబ్సిడీ 44,00,000 రూపాయలు బడ్జెట్లో కేటాయించారు, ఒక ఎరువుల బస్తాకి 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఆ విధంగా సంక్షేమం రైతుకి 10 రకాలు, విద్యలో సంక్షేమం మధ్యాహ్నం భోజనం పథకం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి 10 రకాల సంక్షేమం. ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 80,00,000 కుటుంబానికి, ఒక కుటుంబానికి రోజుకి 460 రూపాయలు చొప్పున 80,00,000 కుటుంబాలకి ఎన్ఆర్ఈజీఎస్లో ఉపాధి హామీకి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమం అనే దానిలో, అభివృద్ధి అనేటువంటి అంశంలో మోడీ యొక్క ఆలోచన సరళి, ఈవేళ ఎంబీబీఎస్ కాలేజీలు కడుతున్నా, ఫోర్ వేస్ వేస్తున్నా, మీ చీరాల వైపు ఈ ప్రాంతంలో ఒక విమానం దిగింది నేషనల్ హైవే మీద. ఈవేళ ప్రపంచ దేశాలు కానీ, భారతదేశం కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిన్నగా చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జనసేన కలిసి ఫారం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఇలాంటి లక్ష్యాలని కేంద్రం అనేక రకాలుగా తీసుకుంది. 2,00,000 సొసైటీస్ ఏవైతే రెగ్యులర్గా గ్రామాల్లో ఉండేటువంటి సొసైటీస్, ఆ సొసైటీస్ దాంట్లో అనేక రకాల ఉత్పత్తుల్ని, సాధనాలని బ్యాంకులాగా దాన్ని తయారు చేయాలి. పిహెచ్సిస్ ఒక అవినీతి కూపాలుగా మారిపోయిన పరిస్థితుల్లో దాన్ని డిజిటలైజ్ చేసి ప్రతి కోఆపరేటివ్ సొసైటీ విలేజ్, అది ఒక బ్యాంకు, దాంట్లో అనేక రకాల ప్రతిపాదనలు చేస్తూ గ్రామీణ వ్యవస్థను స్కందం చేయడం కోసమే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది. రైతాంగ రాష్ట్రం, గ్రామీణ ఆధారిత రాష్ట్రం,
దాని మూలంగా గ్రామాలు చాలా విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలానే డిపో డీలర్స్ ఓన్లీ బియ్యం ఇస్తున్నారు, వాడికి ఏమాత్రం కూడా ఉపాధికి అది సరిపోయే పరిస్థితి లేదు. ఈ డిపోస్ను కూడా దేశవ్యాప్తంగా ఒక మోడల్ స్టోర్స్ లాగా మార్చాలి, అనేక రకాల కార్యక్రమాలను అందులో ఇంక్లూడ్ చేయాలి. ఇది కూడా గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నుండి కోటప్పకొండకు 45 ప్రత్యేక బస్సులు. శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. నేతాజీ సేవా సమితి సేవలు అభినందనీయమన్న చీరాల వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు. పర్చూరు అంబేద్కర్ కాలనీలో ప్రజావేదిక, దళిత ఐక్యవేదిక పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యుల్ ప్రచారం. చేనేతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న జాతీయ చేనేత ఐక్యవేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు శీల వెంకటేశ్వర్లు. ప్రజా ఉద్యమాల అభ్యర్థులను గెలిపించాలని కోరి నైజ్వా రాష్ట్ర అధిష్టాలు డి రమాదేవి. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే చీరాలలో కరణం వెంకటేష్ ను గెలిపించాలన్న నియోజకవర్గ పరిశీలకులు మురుగుడు హనుమంతరావు. చీరాలలో మెగా జాబ్ మేళా, 930 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు. రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.